దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి రంగం సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. తిరుపతిలోని తాస్ హోటల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సాయంత్రమే తిరుపతి చేరుకున్నారు. సీఎం జగన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశంలో సుమారు 26 అంశాలపై పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు, రెండింటితో పాటు 24 కొత్త అంశాలను సమావేశంలో చర్చించనున్నారు. ఏపీకి సంబంధించి 7 అంశాలున్నాయి. 3 రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్రం ఉదారంగా నిధులివ్వాలని, గతంలో ఇస్తామని చెప్పిన 2500 కోట్లు మిగతా 1000 కోట్లను విడుదల చేయాలని కోరనుంది. విభజన చట్టంలో పొందుపరిచిన వివిధ అంశాలపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రైతుకి దే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ అనుష, మొత్తం మీద మరి కాసేపట్లో తిరుపతి వేదికగా ఏదైతే దక్షిణ భారత మండలి కౌన్సిల్ సమావేశం జరగబోతోంది, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు 5 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కావచ్చు. అంతేకాకుండా ఏదైతే మొత్తం కూడా 3 లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళంతా కూడా తిరుపతికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా 26 అంశాలను ఇందులో అజెండాలో కూడా పెట్టినటువంటి పరిస్థితి. దీనికి ఇప్పటికే స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 26 అంశాల్లో కొత్తగా 24 అంశాల మీద ఈ కౌన్సిల్ సమావేశం చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 అంశాలు మాత్రం గత సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన మాత్రమే ఈసారి అందులో పెట్టినటువంటి పరిస్థితి. ఇందులో 7 అంశాలు ఏపీకి సంబంధించినటువంటి అంశాలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌన్సిల్ సమావేశానికి స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం కూడా పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే 3 రాజధానుల అంశానికి సంబంధించి కేంద్రం ఉదారంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో కేంద్రాన్ని కూడా కోరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క తెలంగాణ ఇవ్వాల్సినటువంటి దాదాపుగా కూడా 6015 కోట్ల విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులను కోరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తమిళనాడు నుంచి రావాల్సినటువంటి తెలుగు రంగ బకాయిలు దాదాపు 839 కోట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో డేవలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కేవలము ఇక్కడ అజెండాలో రూపొందించినటువంటి అంశాలు మాత్రమే కాకుండా ప్రత్యేక హోదా అంశం మీద కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు అనేటటువంటి సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి కేంద్రం సరైనటువంటి పద్ధతిలో పట్టించుకోకపోవడం, అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అభివృద్ధి నిధుల కోసం గతంలోనే 2500 కోట్లు ఇస్తామని చెప్పి మాటించినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 1500 కోట్లే ఇప్పటివరకు ఇచ్చింది. మిగతా 1000 కోట్లు ఇంకా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఆ 1000 కోట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి కోరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే తెలంగాణతోటి ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణకి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇందులో అమిత్ షా ఒక పెద్దన్నయ్య పాత్ర పోషించే విధంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ వివాదం సమసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే కర్ణాటక కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కేవలం నీటి ప్రాజెక్టుల అంశంలో మాత్రమే ప్రస్తుతానికి కర్ణాటక అజెండాలో కొన్ని అంశాలను కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాలమూరుకి సంబంధించినటువంటి ప్రాజెక్టు కావచ్చు, డిండి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వీటి వల్ల కర్ణాటకకి ఎక్కువ అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి దాని మీద స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక కూడా కోరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే తమిళనాడు గవర్నమెంటు ఏపీలోని కుప్పంలో నిర్మిస్తున్నటువంటి పాలారు ప్రాజెక్టు మినీ డ్యామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యంతరం చెప్పడం కావచ్చు. ఆ నిర్మాణాన్ని ఆపాలని చెప్పేసి ఏదైతే నీటి యాజమాన్య బోర్డుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో తమిళనాడు చేసినటువంటి ఏదైతే ఈ ఆరోపణ ఉందో దానికి సంబంధించి స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే పాలారు నది మీద నిర్మించేటటువంటి మినీ డ్యామ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. దీనివల్ల ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యంగా
वेलूर जिल्ला की नीति की संबंधी समस्या एर्पड़े अवकाश तमिलनाडु वादिस्तुन्न नेपथ्यंलो अंशानिकि संबंधी स्पष्टत इच्चेटटुवंटि परिस्थिति उंदि। अयिते आंध्रप्रदेश होस्ट चेस्तुन्नटुवंटि नेपथ्यंलो आंध्रप्रदेश मुख्यमंत्री वैस चैर्मन गा ई कार्यक्रमानिकि समावेशानिकि व्यवहरिंचबोतुन्नारु। अंते काकुंडा आंध्रप्रदेश तरपुन इप्पटिके मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डिनि मेंबर गा कूडा प्रभुत्वं नामिनेट चेसिनटुवंटि नेपथ्यंलो आयन कूडा ई कार्यक्रम ई समावेशालकि హాజరయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మరోపక్క ఇప్పటికే పుదుచ్చేరి సీఎం రంగస్వామితో పాటు ముఖ్యంగా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, అలాగే ఏదైతే కర్ణాటకకి సంబంధించినటువంటి సీఎం బొమ్మాయి కూడా ఈ కార్యక్రమానికి మరికాసపట్లో తిరుపతికి చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। ఏపీ సీఎం కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు। మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు సీఎం తన సొంత నియోజకవర్గం पर्यटन ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఒక మంత్రుల బృందాన్ని కూడా పంపించారు। అంతే కాకుండా కేరళ సీఎం పినరయి విజయన్ కూడా అక్కడ ముందుగానే ఫిక్స్ అయినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ని ఈ కార్యక్రమానికి పంపినటువంటి పరిస్థితి। ఇక లక్షద్వీప్ నుంచి ఏదైతే అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నటువంటి ప్రఫుల్ పటేల్ గావచ్చు, అంతే కాకుండా ఏదైతే అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకున్నటువంటి పరిస్థితి। సో మొత్తానికైతే ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు గావచ్చు, అంతే కాకుండా అంతర్రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ నడిసేటువంటి అవకాశాలు ఉన్నాయి। అయితే ఈ చర్చల వల్ల ఎంత మేర రాష్ట్రాలకు లాభం చేకూరుద్ది, అంతే కాకుండా ఆ రాష్ట్రాలు వినిపించేటటువంటి బాణిని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో పరిగణలోకి తీసుకుంటుంది అనేది మాత్రం సమావేశం తర్వాత తెలిసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, అంతేకాకుండా మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నాయి। అంతేకాకుండా అవకాశం లభించినట్లయితే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశంని కూడా మరొకసారి తెరపైకి తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మరోపక్క సమావేశం పూర్తయిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే రాష్ట్రాల ప్రతినిధులకి ముఖ్యమంత్రులకి అలాగే లెఫ్టినెంట్ గవర్నర్లకి విందును కూడా ఏర్పాటు చేశారు। ఆ విందులో అనేక అంశాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ అమిత్ షా తోటి కాసేపు భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆ భేటీలో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అంతేకాకుండా తెలంగాణతో నెలకొన్నటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నాయి। సో మొత్తానికైతే మరికాసపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి। మరోపక్క పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు, మొత్తం దాదాపు 3000 మంది పోలీసులు తోటి ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనుష. రైట్, థాంక్యూ రాజు.